హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాకర్ ఫోన్ నేను ఇవాళ రివ్యూ చెప్పబోయే సినిమా ఏంటంటే కమెడియన్ సత్య నటించిన వివాహ భోజనంబు ఇది పాత సినిమా ఒకటి ఉంది సరే కొత్త సినిమాకు పేరు పెట్టారు ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి వెళ్ళి చూసేద్దాం రైట్ వెల్కమ్ బ్యాక్ ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అంటే సినిమా కామెడీ ఓరియంటెడ్ మూవీ అనమాట బట్ కామెడీ అంతగా పండగపోయినా కూడా కామెడీ ఓరియంటెడ్ మూవీ ఒక లైన్లో చెప్పుకోవాలనుకుంటే ఒక పేద పిసనారి అతను ఒక రిచ్ అమ్మాయిని లవ్ చేస్తాడు వాళ్ళ ఇంట్లో ఎలా కల్లా ఒప్పుకుంటారు పెళ్ళి అయిన తర్వాత లాక్డౌన్ అవుతుంది పెళ్ళి ఇతనే చేయాల్సి వస్తుంది ఎట్లా ఏంటి ఇక శ్రీకాంత్ హీరో సత్యం మధ్య కామెడీ ఏంటి అనేది సినిమాలో చూడాలి సినిమా అయితే బాగుంది ఒకసారి చూడొచ్చు అంతేగాని ఫ్యామిలీతో మిగతాది వల్గరగా అంటూ సీన్స్ అయితే ఏమీ లేదు కామెడీ పరంగా రెగ్యులర్గా నడిచిపోతుంది కానీ వాహ్ చాలా బాగుంది అనే విధంగా అయితే ఏం లేదు ఇక సెకండ్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సేమ్ అట్లాగే నడుస్తుంది పోయినసారి లాక్డౌన్లో పెళ్ళికి వచ్చేసి కొంతమంది ఫస్ట్ కరోనా అప్పుడు ఇంట్లో ఉండిపోయారు పెళ్ళికి వచ్చిన వాళ్ళని విన్నారు కదా ఇంకొంతమంది అంబులెన్స్లో రాష్ట్రాలు మారని సేమ్ అవన్నీ ఈ సినిమాలో చూపిస్తారు ఇంకా సినిమాలో చెప్పుకోదగ్గట్టుగా అయితే ఏం లేదు ఇంకా హీరో గారు సందీప్ కృష్ణ గారు ఒక కామెడియన్ సినిమాలో సందీప్ కృష్ణ అంటే ఒక హీరోగా ఉన్న అతను వచ్చి గెస్ట్ పాత్ర అంటే మంచిగానే చెప్పొచ్చు ఓకే ఆయన గురించి అయితే పెద్దగా కూడా ఏం లేదు రెండే రెండు సీన్స్ ఉంటాయి అది ఒక అంబులెన్స్ డ్రైవర్ కనిపిస్తాడు లాస్ట్లో ఒకసారి కొట్టుకుంటారు అనమాట ఇక శ్రీకాంత్ గారు నెక్స్ట్ సత్య గారి మధ్యనే ఏదైనా ఉంటే కామెడీ పరంగా ఇక హీరోయిన్ అయితే హీరో టచ్ కూడా చేయలేదు అంటే ఒక సీన్లో ఏమో ఇక్కడ తన భుజం మీద జస్ట్ ఇట్లా పడుకుంటుంది తప్ప ఇక ఎక్కడ హీరోయిన్ టచ్ చేసినట్లుగా ఒక హగ్గు కానీ ఒక కిస్ కానీ ఏమీ లేదు మూడు పిల్లలైనా కూడా మరి సత్యం ఒకేస్తుర లేకుంటే కమెడియన్ అని చెప్పి అట్లాంటి సీన్ ఇవ్వలేదు నాకైతే లేదు ఇంకా అంతే అంతకు మించి ఏమీ లేదు ఈ సినిమాలో ఒక్కసారి చూడొచ్చు ఎందుకంటే అంత కష్టపడి తీశారు కాబట్టి నెక్స్ట్ నేనైతే ఫైవ్ అవుట్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ ఇస్తాను మీరు కూడా సినిమా చూడండి ఇంకా రేపు పిల్లలు ఎలాగో సెలవులు ఉన్నాయి కాబట్టి ఆ సినిమా చూసి డిజపాయింట్ అవ్వద్దు బాగుంది ఒకసారి చూడొచ్చు చూడవచ్చు కాబట్టి మీరు కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయచ్చు మీ అభిప్రాయాన్ని తెలిస్తే అంటే నా యొక్క రివ్యూస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతుండండి కొత్త వీడియోస్ పెడుతుంటాను ఇంకా ఫుల్గా చూడండి వీడియోస్ ఒకటి వన్ మినిట్ చూసి టూ మినిట్ చూసి వెళ్ళిపోతే అర్థం కాదు కొంచెం ఉన్నంతలో ట్రై చేయండి ఎందుకంటే నసా సోది అనేది నాకు కూడా నచ్చదు కాబట్టి మ్యాక్సిమం అది మాక్సిమమ్ ఎక్కడెవరికి కట్ చేయాలి అక్కడికి కట్ చేయాలని చూస్తాను కాబట్టి ఇది ఇవాళ వీడియో ఇంకోసారి ఇంకొక వీడియోతో కలిసి అందరూ సార్ ఓకే స్మైలింగ్ బాయ్